మంచిర్యాల జిల్లాలో నేతకాని మహార్ కులస్థులు పొలాలు అమావాస్య పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే ఉపవాస దీక్షలతో ఉండి తమ ఇళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ నేతకాని కులసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గొల్ల రాజమలు మాట్లాడుతూ ఈ పండుగ దేశంలో ఎక్కడ జరుపుకోని విధంగా గోమాతను పూజించే గొప్ప పండుగ అని అభివర్ణించారు. నేడు పోలాల అమావాస్య పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ప్రజలందరికీ కూడా మరి నేతకాని సంఘం తరఫున మరి పోలాల అమావాస్య సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు పోలాల అమావాస్య పండుగ అంటే ఇది గిరిజన సంస్కృతితో జరుగుతున్నటువంటి పండుగ. గిరిజనులతో పాటు మా నేతకాని మా కులం నుండి కూడా మరి ఈ పండుగని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి అదే సందర్భంగా ఈరోజు గోవులను పూజించి అంటే మేము ముందుగా నందీశ్వరునికి అన్ని రకాలుగా పూజలు చేసుకొని మట్టితోని నందీశ్వరుని చేసుకొని అన్ని రకాలుగా పూజలు చేసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు ఎద్దులని అన్ని రంగులతో అలంకరించి మరి అవిటిని మంచిగా కడుపు నిండా మేపి అవిటికి కూడా పూజలు చేసుకొని నైవేద్యం తినిపించడం జరుగుతుంది. మరి ఈ రకంగా మేము పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి దేశం మొత్తంలో కూడా నేతకానీలు ఇది గిరిజన సంస్కృతి పండుగ. మా గిరిజనులతో పాటు మేము కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ పండుగ ఏంటంటే పంట వచ్చిన తర్వాత ఇది మొదటిది. ఇప్పుడు ఈ సందర్భంలో మరి పెసాలు రావడం జరుగుతుంది. పెసాలతో దొడ్డు గారెలు కూడా చేసుకొని మరి అంతేగాక ఇంకా పిండి వంటలు ఎన్నో చేసుకొని అవిటికి తినిపించడం జరుగుతుంది. ఇది ఈ పండుగ అనేది గోవుని పూజించేటువంటి పండుగ ఇప్పటికి లేదు. ఇది దేశంలో అందరూ కూడా జరుపుకోవాలి, కానీ ఇది గిరిజనులు మాత్రమే జరుపుకుంటారు. ఇది గిరిజనుల విశిష్టత. ఎందుకంటే నందీశ్వరునికి ఈరోజు మాకు మేము పెద్దలకు కూడా బియ్యం వేయడం జరుగుతుంది. దీని మీద మేము గుస్సాడి డ్యాన్సులు వేయడం జరుగుతుంది. ఇది మా ఆచారం. కానీ ఇలా నందీశ్వరునికి ఇచ్చేసుకుంటే అన్ని పితృదేవులకు మరి మేము అన్ని రకాలుగా పూజలు చేసినట్టుగా మా పెద్దలకు కూడా అందరికీ మేము పూజ చేసినట్టుగా మా యొక్క ఆచారం. ఈ ఆచారాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం. నేడు అన్ని ఆవులని మేము అలంకరించి ఊరేగింపుగా మరి హనుమల్ల గుడి దగ్గరికి ప్రతి ఊళ్ళో కూడా ఊరేగింపుగా వెళ్ళడం జరుగుతుంది. మరి అనాదిగా మేము ఆ ఆచారాన్ని అట్లనే కొనసాగిస్తూ ఉన్నాం. న్యూస్ ఇండియా లైవ్ టీవీ వార్తా ప్రసారాలను చూస్తూనే ఉన్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.